వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్ కమ్ మోడల్ దిబి వర్ధ్య గారు ఉన్నారు. చాలామంది టాలెంటెడ్ పీపుల్ అయితే చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటారు. అంటే మోడలింగ్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, బట్ చాలా తక్కువ మందే జనాలకు కనెక్ట్ అవుతూ ఉంటారు. మోడలింగ్ లైఫ్ అసలు ఏ విధంగా ఉంటుంది, అండ్ దివి వర్ధ్య గారు అసలు ఏం చేస్తుంటారు అనేది ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హాయ్ నాగ్ గారు, హౌ యు? ఫైన్ ఫైన్. సో చాలా మందికి మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మోడలింగ్ లో చాలా వర్క్ చేశారు, అండ్ మోడలింగ్ అంటేనే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఏ విధంగా వెళ్ళాలనేది ఒక ఐడియా ఉండదు అన్నమాట. ఎలా అండి, అంటే మీరు మోడలింగ్ లైఫ్ లోకి ఏ విధంగా వచ్చారు? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మామూలుగా ర్యాంప్ వాక్స్ చేస్తాం కదా, అలా ర్యాంప్ వాక్స్ ఫస్ట్ బీటెక్ లో జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ ర్యాంప్ వాక్ అన్నమాట. ఇంటర్లో ఉన్నప్పుడే మన స్కూల్ టైంలో హిందీ సినిమాలు వచ్చేసేవి, అప్పుడు అందులో ర్యాంప్ వాక్ అమ్మాయిలు చేయడం అవి ఇవి చూసి బాత్రూమ్ లో నేను మా ఫ్రెండ్స్ అందరం వాక్ చేసేవాళ్ళం. అది కొంచెం ఇంట్రెస్ట్ బాత్రూమ్ లో, ఇంకెక్కడ క్లాస్ రూమ్ లో వాక్ చేయలేం కదా. అయితే గర్ల్స్ వాష్రూమ్ లో వి యూస్ టు వాక్ లైక్ దాట్. దాని తర్వాత ఆ వాక్ నాకు వచ్చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత ఫ్రెషర్ లో ఏదో ఉండింది టెలినెట్స్ అని, అంటే మా బ్రాంచ్ వాళ్ళందరిది ఒక ఫ్రెషర్స్ ది ఉండింది. దే వాస్డ్ మీ టు వాక్. సో అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ అన్న 60 స్టూడెంట్స్ ఉండే వాళ్ళు, 60 వాళ్ళలో నేను ర్యాంప్ వాక్ చేస్తే నాకు టాప్ 5 గా సెలెక్ట్ చేసి మిస్ స్మైల్ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఒక చిన్నగా వా బాగుంది కదా అని అనుకున్నాను. దాని తర్వాత అలాగే బీటెక్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ వెరీ గుడ్ ఫీచర్స్, నీకు చాలా మంచి హైట్ ఉంది, నువ్వెందుకు ట్రై చేయకూడదు, నువ్వెందుకు చేయకూడదు అంటే అలా ఉక్రోషం అది ఇది అన్ని నా లోపల వచ్చి సరే ఓకే అనుకున్నాను. కానీ ఎప్పుడు నేను చేయలేదు బీటెక్ తర్వాత. ఒక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా డాడీ ఏమో ఎంటెక్ జాయిన్ అవ్వమన్నారు. ఆబ్వియస్ గా నాకు జాబ్ చేయడం ఎందుకో నాకు ఇష్టం లేదు. దాని తర్వాత బీటెక్ అయిపోయాక ఏం చేయాలో అర్థం కాక ఎంటెక్ జాయిన్ అయ్యాను. అంటే నేను ఏమో సూపర్ స్టూడెంట్ కాదు, అలానే జీరో స్టూడెంట్ కూడా కాదు, యావరేజ్ అన్నమాట. ఎంటెక్ చదువుతున్నప్పుడు ఇంకా మా కాలేజ్ లో ఒక యాంకర్ వచ్చి యాంకరింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఆమె కన్నా అల్లరి చేస్తావు, ఆమె కన్నా గోల్ చేస్తావు, ఫుల్ గా మాట్లాడుతావు, హైట్ ఉన్నావు, నువ్వెందుకు చేయవు, నువ్వెందుకు ట్రై చేయొద్దు అంటే అప్పుడు అలా ఆ ర్యాంప్ వాక్ కాకుండా దాంతో ఎంటెక్ లో ఉన్నప్పుడు నేను చాలా ర్యాంప్ వాక్స్ చేసి తిరిగి ర్యాంప్ వాక్స్ లో అక్కడ కూడా నాకు ఏదో ఇచ్చారు వాళ్ళు తెలంగాణ ర్యాంప్ అది, దాంట్లో కూడా ఏదో ఇస్తే అది ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. కానీ దాంట్లో ఇవ్వగానే నాకు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు వచ్చి మీరు సినిమాల్లో చేస్తారా, మీకు ఇష్టం ఉందా, ఇంట్రెస్ట్ ఉందా అంటే దెర్ ఈస్ ఇట్ ఈస్ అ సోర్స్ కదా, నాకు అదే కదా నాకు కావాల్సి. సో వా వై నాట్ అని చెప్పి నేను అలా 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 కాంటాక్ట్స్ పెరిగాయి. అక్కడ వచ్చిన యాంకర్ ఎవరు? మా కాలేజ్ కి వచ్చిన యాంకర్ పేరు నాకు తెలీదు, కానీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ యాంకర్స్. సినిమాలు చూస్తాను, సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు, సినిమాలు చూస్తాను కానీ పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. మా మమ్మీ యాక్చువల్లీ రోజుకు పాత సినిమా పెట్టుకొని చూస్తుంది. మా మమ్మీ చూస్తున్నప్పుడు అలా పక్కకి వెళ్ళి అటు ఇటు వెళ్తున్నప్పుడు ఆ సెంటిమెంట్లు అవి వచ్చినప్పుడు మా మమ్మీతో కూర్చొని చూస్తూ ఉంటాయి. ఇంకా మా మమ్మీ అన్ని పాత సినిమాలు భైరవ ద్వీపం అవి కాదు, దానికన్నా మించి ఎన్టీఆర్ గారివి సినిమాలు, మళ్ళీ లేకపోతే దాని తర్వాత శోభన్ బాబు గారివి, శ్రీదేవి గారివి, అలా 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 చూస్తూ ఉంటారు. సో మా మమ్మీతో పాటు నేను ఆ సినిమాలన్నీ చూస్తాను, ఇప్పుడు కన్నా అప్పుడు సినిమాలు ఎక్కువ చూస్తాను. ఓకే, సో మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళండి? మా పేరెంట్స్, మా మమ్మీ ఒక ప్రొఫెసర్ లెక్చరర్, మా డాడీ కూడా, మా డాడీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వర్క్ చేస్తారు యాజ్ అ ల్యాబ్ టెక్నీషియన్ హెల్త్ డిపార్ట్మెంట్ లో. మా అన్నయ్య వచ్చేసి ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. డబ్బులు బాగానే ఉన్నాయండి మీకు? డబ్బులు ఏం లేవండి. మేము నేను పుట్టక ముందే మా మమ్మీ డాడీ హైదరాబాద్ వచ్చారు, నేను మా అన్నయ్య పుట్టక ముందే. సో మా డాడీ అప్పుడు వర్క్ చేసేవాళ్ళు. మా మమ్మీ 7th క్లాస్ లో ఉన్నప్పుడు పెళ్లి అయిపోయింది. 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా అన్నయ్య పుట్టాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఉన్నప్పుడు నేను పుట్టాను. మా మమ్మీని మా డాడీ చదివించారు.
మా మమ్మీ 10th ఇంటర్ డిగ్రీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అన్ని చేసి ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నారు. సో నాకు తెలిసి నేను జీరో నుంచి ఒక చిన్న హౌస్ నుంచి అన్ని చూశాను, అడ్జస్ట్మెంట్స్ నార్మల్ మనం అన్ని అన్ని చూశాను. నేను చిన్నప్పుడు మా మమ్మీ లాక్ వేసి చదువుకోవడానికి వెళ్ళిపోయేది స్కూల్ కి, సారీ కాలేజ్ కి, మా మమ్మీ కాలేజ్ కి. నేను మా అన్ని ఆడుకొని బయటే నిద్ర వస్తే బయటే పడుకొని బయటే కూర్చొని లేకపోతే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో టిఫిన్ బాక్స్ పెట్టి వెళ్ళేది, అలా తినేసి అలా 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 ఆడుకునే వాళ్ళం మేము మమ్మీ వచ్చే వరకు. మా మమ్మీ చాలా కష్టపడి చదువుకుంది. మా అన్న నేను రీసెంట్ గా మా అన్నకి పెళ్ళైంది. మంచిగా మా వదిన కూడా చాలా మంచి అమ్మాయి. ఓకే, సో మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఆ చేశాను కానీ ఫెయిల్ చేశా. లేదంటే రిలేషన్షిప్ లేదు, రిలేషన్షిప్ లో లేను, అయిపోయింది ఇంకా. సింగిల్ గానే బాగుంది లైఫ్, సింగిల్ గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని అర్థం అయిపోయింది. అండ్ సింగిల్ గా ఉంటే అన్ని చూడొచ్చు, అన్ని హ్యాపీగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనకి నచ్చినట్టు ఉండొచ్చు ఫస్ట్. అంటే ఎవరు ఆపరు మనల్ని, మనం ఎవరితో ఉంటే మనల్ని ఎవరు ఆపరు, కానీ మనం ఒక జెన్యూన్ రిలేషన్షిప్ లో ఉంటాం కాబట్టి మనమే ఏమి చేయలేము. ఫస్ట్ ఈవెన్ టు డూ సంథింగ్ వీ కెనాట్ డూ సంథింగ్. నేను రిలేషన్షిప్ కూడా హ్యాపీ ఉండింది, మా ఇద్దరికి ఎప్పుడు ఏం టెన్షన్స్ బాధలు ఏం లేకుండా, కానీ చిన్న ఒక ఒక మిస్టేక్ అంటే ఒక వాళ్ళ ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బ్రేక్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ విల్ విష్ వెరీ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఫర్ హిమ్, హిస్ అ వెరీ నైస్ పర్సన్. అవునా? సో మీరు విడిపోయిన తర్వాత కూడా అంత మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదా, ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే చాలా సిచ్యువేషన్స్ మారిపోయినాయి, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, ఇంకా సిచ్యువేషన్స్ మారిపోయినాయి. హీ హ్యాడ్ టు టేక్ హిస్ బిజినెస్. నా ఇంకా నన్ను పల్లెటూరుకి రమ్మంటే నేను పల్లెటూరుకి వెళ్ళలేక, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పెరిగాను, నాకు అలవట్లేదు పల్లెటూరు అని వదులుకొని వెళ్ళొచ్చు, వెళ్ళేదాన్ని. కానీ ఒక 2 ఇయర్స్ మా ఇద్దరికి బాగా గ్యాప్ వచ్చేసింది, మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ అంతా పోయింది. దాని తర్వాత నాకు ఇష్టమైన మోడలింగ్, నాకు ఇష్టమైన సినిమాలన్నీ వదిలేసుకోమన్నాడు. అవన్నీ వదులుకునే కన్నా అంటే మనకి నచ్చింది మనం వదులుకోకూడదు కదా ఇప్పుడు. అందుకే నేను నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది హ్యాపీ కదా, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. మహర్షి సినిమా కన్నా ముందు చాలా ఆఫర్స్ వచ్చాయి, చిన్న చిన్న అంటే హీరో ఫ్రెండ్ గా హీరోయిన్ ఫ్రెండ్ గా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఫ్రెండ్ గా చేయడం ఎప్పుడు ఇష్టం లేదు. మహర్షి సినిమా కూడా ఆఫర్ వస్తే వెళ్ళాను, కానీ ఫ్రెండ్ గా ఇష్టం లేదని వంశీ సార్ ఇలా కూర్చున్నారు, సార్ ముందు నేను కూర్చొని సార్ నాకు ఫ్రెండ్ గా ఇష్టం లేదంటే దట్ వాజ్ నాట్ అ ఫ్రెండ్ రోల్, సార్ మై సార్ ఫ్లర్ట్ చేసే రోల్ అన్నమాట. అయితే ఓన్లీ వన్, ఒక అమ్మాయితోనే ఫ్లర్ట్ చేస్తారు ఆయన, ఆ అమ్మాయి నేను, హీరోయిన్ పూజ కాకుండా. అయితే బాగుంది. దాని తర్వాత సార్ అన్నారు, అమ్మా నువ్వు నువ్వని కాదు ప్రపంచంలో ఎవరైనా సరే బేబీ స్టెప్స్ తీసుకొని దే హ్యావ్ టు రీచ్ ద గోల్స్. నేను ముందే ఇది అయిపోతానంటే అలా అవ్వలేరు, అలా అవ్వలేరు కూడా, చిన్న కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు నేనైనా ఎంటెక్ చేయలేను కదా, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ టెన్త్ ఇంటర్ అలా అయిన తర్వాత, అది నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. అవును కదా అనుకున్నాను. అది పక్కన పెడితే డెహ్రాడూన్ లో షూటింగ్ అనమాట, 25 డేస్. నాకు ట్రావెలింగ్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం. అయితే నాకు బయట తీసుకెళ్లి దేవ్ గివెన్ మీ 3 స్టార్ కొన్ని రోజులు, 5 స్టార్ కొన్ని రోజులు, హోటల్లో స్టే, ఫుడ్ ఫ్రీ, హోటల్ ఫ్రీ, డెహ్రాడూన్ చిల్ వెదర్, వర్షం ఎప్పుడు, కోల్డ్ వెదర్స్, నా స్పీకర్ ఎప్పుడు నాతోనే ఉంటది, నా స్పీకర్ ఎప్పుడు నాతోనే ఉంటది. నాకు మ్యూజిక్ అంటే పిచ్చి ఇష్టం. అక్కడ వెళ్ళి నా చేతిలో పట్టుకొని మ్యూజిక్ వినుకుంటూ చిల్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడు. ఫస్ట్ మూవీ మంచి పే, మంచి ప్లేస్, మంచి హీరో, ద బెస్ట్ ఆఫ్ ద హీరోస్ తో, టాప్ హీరోస్ తో పక్కన, అంటే దట్స్ అమేజింగ్ వన్. దాని తర్వాత నేను ఒక 6 ప్రాజెక్ట్స్ చేశాను యాజ్ ఎ మెయిన్ లీడ్ గా, ఒక 3 సినిమాస్, 3 వెబ్ సిరీస్, అది కాకుండా యాడ్స్, ల్యాంప్ వాక్స్, ఫోటోషూట్ విత్ చాలా మంది డిజైనర్స్ చేశాను. ర్యాంప్ వాక్స్ మోడలింగ్, నేను మోడలింగ్ మోడల్ అన్నాను కదా, నాకు మోడలింగ్ చేసిందే నేను యాక్టింగ్ కోసం. మోడలింగ్ చేస్తే
అదొక బేస్ గా ఉంటది కదా. ఇప్పుడు యాక్టర్స్ అంటే ఎలా యాక్టర్స్ అయిపోతారు, మీరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి, నేనేంటి నేను చెప్పలేను. సో నేను మోడలింగ్ చేసింది దేనికి అంటే నాకు ఒక బేస్మెంట్ ఉండాలి. నేను మోడలింగ్ చేస్తే ఎవరన్నా అడిగితే యా నేను మోడల్ ని ఇప్పుడు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని అనడాని కోసమే నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మోడలింగ్ ర్యాంప్ వాక్స్ ఏమీ లేదు, అంటే ర్యాంప్ వాక్స్ అవి ఇవి అవి మళ్ళీ అది వేరే ఫీల్డ్, మన సినిమా వేరే ఫీల్డ్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.